పాడే ఏంది అంత దివాలా తీస్తుంది మాట? మరి ఏం చేయాలి? మరి గిరాకు లేక ఏం లేక దుకాణం మీద పెంచావు? నడువెట్ల దుకాణం పెట్టినాం గానీ దుకాణం ఎన్ని దుకాణాలు ఉన్నాయి ఇక్కడ. ఎట్లా మరి ఇప్పుడు మీ సందులు బొంతులు గల్లీ గిల్లి అంత డ్రైనేజీ షెడ్డా పట అంత మంచిగా ఉందా? అన్ని బాగానే ఉన్నాయి, అంత మంచిగానే ఉన్నాయి. మరి రేపు పని వస్తుంది, పారమైన పని కదా, మరి ఎట్లా తిప్పుతావు గాలి? చూడాలి, ఎట్లా తిప్పినా కూడా అట్లనే ఉన్నాయి కదా బతుకులు. మరి మరి పాడైపోయారు ఇప్పటిదాకా, అన్ని మంచిగా ఉన్నాయి అన్నది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట. డ్రైనేజ్ బాగానే ఉన్నాయి, అవి బాగుంటే ఏం నడుస్తుంది? మరి తినడానికి తిండేట్లు నడుస్తుంది? మరి అంటే ఇప్పుడు బియ్యం కూడా ఇస్తుంది కదా సర్కారు. ఏ దొడు బియ్యమా? అదే అమ్మో, దొడ్డు బియ్యం తింటే ఎంత మంచి దొరికేనా? ఒకళ్ళ కాల్షియం వస్తుందట. ఆ సన బియ్యం పాడవాడ, ఆ సన బియ్యం తింటే మొక్కల చిప్పలు అరిగిపోతున్నాయి. దొడ్డు బియ్యం 24 కిలోలు ఇస్తే ఎవరెవరు తింటారు? ఉన్నారు నలుగురు, 5 మంది ఉన్నాం, 5 మంది ఏడు సరిపోతే 24 కిలోలు? మరి ఎంత ఇవ్వాలండి? మంచి నెలకు సరిపోతాయి 24 కిలోలు? ఎంత 100 కిలోలు కావాలా? 100 కిలోలు 24 కిలోలు నెల ఎంత సరిపోతాయి అంటే చాలా మంచిగా ఉంటది. మరి ఎట్లా మరి మీ ఆడవాళ్ళకి ఏమైనా మంచిగా అనిపిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఆడవాళ్ళకు ఫ్రీ బస్, 25 గ్యాస్ బుజ్జి ఉచితము, 200 యూనిట్ కరెంటు ఉచితము. పథకం రాలేదు మాకైతే. ఏ పథకం మీ గర్భ దొక్కలేదా? ఫ్రీ బస్ అయితే ఎక్కినాం గానీ ఫుల్ జనాలు ఉన్నారు, కొట్టుకురుడు అయితే గ్యారంటీ. ఆడవాళ్ళు ఇంతకు ముందేవో ఇంట్లున్నట్టు, ఇంట్లున్న వాళ్ళు బయట పడలేదు. ఇప్పుడు బస్సులలో ఎక్కినప్పటి నుంచి ఆడవాళ్ళు అంతా బయట పడుతున్నారు, కొట్టుకోవడము, జుట్లు బట్టి కొట్టుకోవడము, చెప్పులు బట్టి కొట్టుకోవడము, అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. నీ ఉద్దేశం ఏందన్నట్టు? ఫ్రీ బస్ మంచిది అంటున్నావా? ఎట్లా తీసేయాలి ఫ్రీ బస్సు? అంతేనా? మరి నీ అసలు ఎటవాళ్ళ తల్లిగారింటికి అదగారింటికి పోతాం పైసలు పెట్టుకుని? ఇన్ని రోజులు పోలేదా? ఇన్ని రోజులు అట్లే పోయినాం కదా, పైసలు పెట్టుకునే పోయినాం కదా. ఏమి ఇప్పుడే ఇట మాట్లాడుతున్నారు? ఇంకా అత్తనే దాటిస్తుందో లోపల అత్తని సాధనిదా? వా అమ్మో, నీ దాని మీద అది కాదు, అత్తని పొద్దుగా సాదు నాది. మరి ఇప్పుడు నీ సంగతి ఏంది పిల్ల? ఆ సంగతి ఇంక ఇదే. ఇక సంసారం పర్లేదు, ఇంకా నెల రాగానే కిరాయిలు కట్టాలి, చేయాలి, సొంత ఇల్లు లేదు. ఎంత కాదు దీనికి కిరాయి? ఇల్లు షాప్ కలిపి 2-10 వేలు. కరెంట్ బిల్లు 200 యూనిట్ కరెంట్ బిల్లేనా వస్తుంది? కరెంట్ జీరో బిల్ వస్తుందా? జీరో బిల్ లేదు. పెట్టినాము, అటు పోతే ఇటు అంటారు, ఇటు పోతే అటు అంటారు. ఇక ఎటన్ తిరగాలి ఇప్పుడు? ఈ బస్సుకి ఏం పోతే ఈ బస్సుకి రాదు, మా ఆ బస్సుకి వస్తుంది అని అక్కడ అంటారు. ఒకటే తిప్పుకుంటారు అయ్యా. మరి ఎట్లా గాలి? మరి ఇప్పుడు పండగ మరి ఎట్నుకుతావు గాలి? సుధా ఎవ్వరు నూకెళ్ళలేదు. ఇక ఇప్పుడు బీజేపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, కారు ఉండే, మూడు ఉన్నాయి. ఇగో కార్కి దింపినా మాకు ఏం లేదు, బీజేపీకి దింపినా మాకేం లేదు. అందరు వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటారు, ఇక్కడ మేము చావాలి. అమ్మా కథ సలవు ఉంటాయి.